అందరికీ అడుగు అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సంబంధంలో ఈరోజు కొన్ని మండలాలు కొత్తగా జాయిన్ అయిన తర్వాత కొన్ని మండలాల యొక్క పనితీరుని పర్యవేక్షణ మరియు సూపర్విజన్ చేయడం కోసంగా తిరగడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న బీబీనగర్ మరియు భువనగిరి మండలాలు చూడటం జరిగింది. ఈరోజు మనకి టోటల్ గా ఉన్నటువంటి గుండాల మరియు ఇతరత్ర అన్ని మండలాలు కూడా అంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో అధికారుల యొక్క పాలన ఈ విధంగా ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నారని తెలుసుకోవడం కోసంగా ఈ మండలాలన్నీ కూడా ఆలేరు కూడా సందర్శించడం జరిగింది. ఆలేరులో కూడా కొంత గైర్హాజరు సిబ్బంది సకాలంలో రాకపోవడం, అదేవిధంగా కొంత ఇప్పుడు కుటుంబ సర్వే కూడా మనకి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కులగణన జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం 7:30 నుంచే సిబ్బంది ఉన్నారు. దాంట్లో కూడా ఎవరైనా ఏ విధంగా పనిచేస్తున్నారు, సమయపాలన పాటిస్తున్నారో లేదో చూడటం జరిగింది. కొంత ఒక అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించినటువంటి వారు లేకపోవడంతో వారికి శోకాదు నోటీస్ ఇవ్వడమే కాకుండా పిఎస్సిలో ఏకకాలంలో సూపరింటెండెంట్తో సహా ఆలయానికి సంబంధించి ముగ్గురు డాక్టర్లు కూడా వారు సమయానికి కాకుండా 10 దాటినా కానీ రానటువంటి పరిస్థితుల్లో వారికి కూడా షోకాదు నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ శానిటేషన్ కూడా బాగాలేదు, బెడ్షీట్స్ మార్చకపోవడం, తర్వాత వారికి సదుపాయాలు ఏవైతే కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఏజెన్సీ కూడా షోకాజ్ ఇచ్చి అవసరమైతే తొలగించడానికి సరైన వివరణ ఇవ్వకపోయినా లేకపోతే పనితీరు మెరుగుపరచకపోయినా సరే వారిని తొలగించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయడానికి ఉండటానికి ఎలక్కుంటడం కోసంగా ఈ యొక్క టూర్స్ అనేవి కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ నిరంతరంగా ఉంటాయి ఇప్పుడనే కాకుండా. కాబట్టి సామాన్య ప్రజలకి మేలు చేసే విధంగా, అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా ఒక ఆనవాళ్లుగా ఉన్నటువంటి పిఎస్సిస్ కానీ తర్వాత అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ విద్యాలయాలు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా సక్రమంగా అమలయ్యే విధంగా క్షేత్రస్థాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది నా యొక్క ఆలోచన.